మనసు నిర్మలంగా ఉండడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. క్వైట్ మైండ్, నిర్మలత్వం, చాలా ప్రశాంతంగా ఉండకూడదు, అలజడి లేని మనసు, దాన్ని క్వైట్ మైండ్ అంటాం, ట్రాంక్విల్ మైండ్ అంటాం. అద్భుతమైన ప్రశాంతత ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నువ్వు ఇన్వాల్వ్ అయినప్పుడు. మైండ్ఫుల్నెస్, బీ విత్ దట్ వర్క్, బీ విత్ యువర్ టీ, బీ విత్ యువర్ కాఫీ, బీ విత్ యువర్ బెడ్. నువ్వు ఏం చేస్తున్నావో ఆ పనిలో నువ్వు మునిగిపో. చదివేటప్పుడు చదువు, ఆడేటప్పుడు ఆడు, టీ తాగితేడు పరధ్యానంగా టీ తాగదు. బీ విత్ టీ, మైండ్ ఫుల్నెస్. ఈ మైండ్ ఫుల్నెస్ అనేది ఎవరికైతే బాగా అలవడుతుందో వాళ్ళు స్ట్రెస్ నుంచి ఈజీగా వాళ్ళు బయట పడగలుగుతారు. మానసిక ఒత్తిడి ఎప్పుడు పెరుగుతుందంటే ఫిజిక్స్ చదివాడు కెమిస్ట్రీ గుర్తొస్తుంది, కెమిస్ట్రీ చదివాడు మ్యాథ్స్ గుర్తొస్తుంది, ఇంట్లో అంటే ఆఫీస్ గుర్తొస్తుంది, ఆఫీసులో అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొస్తున్నారు. అంటే నువ్వు ఎక్కడ మనసు పెట్టావో అక్కడ నువ్వు ఉండాలి, అక్కడ నువ్వు ఉండలేకపోతున్నావు. ఎక్కడ బీ విత్ దట్ వార్, నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా నిద్రపడగాలి, బీ విత్ స్లీపింగ్. చదివేటప్పుడు మనసు పూర్తిగా అక్కడ ఉండగలి, బీ విత్ యువర్ ఎడ్యుకేషన్. వాకింగ్ చేస్తున్నావు అనుకోండి, బీ విత్ వాకింగ్. యోగా చేస్తున్నాడు, యోగిక్ కాన్సెప్ట్ బట్టి యోగా పట్ల నువ్వు నిబద్ధత ఉండాలి. అంటే మైండ్ఫుల్నెస్ అని. ఈ మైండ్ఫుల్నెస్ ఎవరికైతే ఉందో వాళ్ళు నిద్రపోతుంటే స్లీపింగ్ ఈజ్ మెడిటేషన్, వైల్ యు ఆర్ వాకింగ్ వాకింగ్ ఈజ్ మెడిటేషన్, వైల్ యు ఆర్ ఈటింగ్ ఈటింగ్ ఈజ్ ఎ మెడిటేషన్, వైల్ యు ఆర్ వర్కింగ్ వర్కింగ్ ఈజ్ ఎ మెడిటేషన్, వైల్ యు ఆర్ ప్లేయింగ్ ప్లేయింగ్ ఈజ్ ఎ మెడిటేషన్. జాయ్ఫుల్ లివింగ్, జాయ్ఫుల్ లివింగ్. ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉండే వాళ్ళు నిరంతరం బతుకుతూ ఉంటారు. కోట్ల రూపాయలు వచ్చినా సరే నిరంతరం చచ్చిపోతూ ఉండేవాళ్ళు చాలామంది. ఆర్ యు లివింగ్ ఆర్ యు డయింగ్? మీరు బతుకుతున్నారా చనిపోతున్నారా? నిరంతరం కూడా చనిపోతున్నావు అనే ఫీలింగ్, అబ్బా చచ్చిపోతున్నా బాబు ఈ పని చేయలేక, అబ్బా ఈ సంసారం ఏదలాగ చచ్చిపోతున్నారా బాబు, అబ్బా ఈ బాస్తో చచ్చిపోతున్నారా బాబు, అబ్బా ఈ పిల్లలతో చచ్చిపోతున్నారా బాబు. ఈ చచ్చిపోవడం ఏంటండి? బతకాలి, బతికి తీరాలి. జీవితం అంటేనే లివింగ్ ఈజ్ అన్ ఆర్ట్, వన్ లైఫ్ టు లివ్ అండ్ లవ్ అంటారు. ఉన్నది ఒకటే జీవితం, దాన్ని ఏడిపించుకుతున్నదు. వన్ లైఫ్ టు లివ్, జీవించు ఒకే ఒక జీవితం. వన్ లైఫ్ టు లవ్, జీవితాన్ని ప్రేమించు. నీ జీవితం బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండబోతు పట్టు. ఆల్ ఈజ్ వెల్. అందరూ బాగుండాలి, అందరూ మీరు నేను ఉండాలి. మీ క్రాంతి గారు నమస్తే.